సింగ్ నిజ్జర్ విషయంలో భారత్ కెనడా మధ్య దౌత్య వివాదం నెలకొంటున్న విషయం తెలిసిందే. భారత విదేశాంగ మంత్రి జయశంకర్ ఘాటుగా యుఎస్లో ఘాటుగా స్పందించారు. ఇక ఇదివరకే రాజకీయ ప్రయోజనాల కోసం తీవ్రవాదాన్ని నిర్లక్ష్యం చేయకూడదని న్యూయార్క్లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో పరోక్షంగా కెనడాకు చురకలంటించారు. తాజాగా ఈ వివాదంపై కౌన్సిల్ ఆఫ్ ఫారెన్ రిలేషన్స్లో ఆయన మరోసారి ప్రస్తావించారు. గత కొన్ని సంవత్సరాలుగా కెనడాలో హింస తీవ్రవాద సంఘటనలతో పాటు వేర్పాటువాద ఉద్యమాలకు సంబంధించిన వ్యవస్థీకృత నేరాలు గణనీయంగా పెరిగాయని జయశంకర్ అన్నారు. ఇదంతా రాజకీయ ప్రయోజనాల కోసమేనని జయశంకర్ కెనడాపై మండిపడ్డారు. ఈ నేరాలపై కొందరు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదంటూ ట్రూడో సర్కారుని పరోక్షంగా దుయ్యబట్టారు. ఈ సమస్యలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయన్నారు. వీటితో పాటు కొన్ని నిర్దిష్టమైనటువంటి నేరాలకు సంబంధించి సమాచారాన్ని కెనడాతో పంచుకున్నామన్నారు. అలాగే అప్పగింతల కోసం కెనడాకు తమ ప్రభుత్వం ఎన్నో అభ్యర్థనలు చేసిందని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇదే సమయంలో నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉండొచ్చని ట్రూడో చేసిన ఆరోపణల్ని మరోమారు ఖండించారు జయశంకర్. తన విధానాల ప్రకారం భారత్ ఇలాంటి చర్యలకు పాల్పడదని జయశంకర్ పేర్కొన్నారు. ట్రూడో చేసిన ఆరోపణలకు సంబంధించి తమకు ఇంతవరకు కెనడా నుంచి ఎలాంటి ఆధారాలు అందలేదన్నారు. ఒకవేళ నిజ్జర్ హత్యకు సంబంధించి తగిన సమాచారాన్ని అందిస్తే భారత్ తప్పకుండా చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఫైవ్ ఐజ్ కూటమిలో పంచుకున్నటువంటి సమాచారం ఆధారంగానే ట్రూడో ఆ ఆరోపణలు చేసి ఉండొచ్చని యుఎస్ దౌత్యవేత్త చేసిన వ్యాఖ్యలకు సంబంధించి జయశంకర్కు ప్రశ్న ఎదురైంది. ఇందుకు ఆయన బదులిస్తూ తాను అసలు ఫైవ్ ఐజ్లో భాగం కాదని, ఎఫ్బీఐకి చెందినటువంటి వ్యక్తిని కూడా కాదని తెలిపారు. ఈ ప్రశ్న అడగాల్సింది తనని కాదని చెప్పారు జయశంకర్.